ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో స్థానిక మాతా శిశు వైద్యశాలను జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. అంతరం మాట్లాడుతూ మదర్ చైల్డ్ హాస్పిటల్ కాలం నుండి మంచి సర్వీసు చేయుచున్నది. కోవిడ్ 19 కంట్రోల్ లో భాగంగా మదర్ చైల్డ్ యొక్క అవసరాలను ఇంకా అభివృద్ధి పరచాలని హాస్పిటల్ వసతులను ఆక్సిజన్ మరియు బ్లడ్ బ్యాంక్ విభాగాలను మెరుగుపరచడానికి ECHS సూపర్డెంట్ కృషి చేయాలని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఒంగోలు పట్టణంలో MCH హాస్పిటల్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ చాలా కాలం నుంచి మంచిగా సర్వీస్ చేస్తుంది. అయితే ఈ కోవిడ్ కంట్రోల్లో భాగంగా జనరల్ హాస్పిటల్ని మనం కోవిడ్ హాస్పిటల్గా డిక్లేర్ చేసిన దానివల్ల వల్నరబిలిటీ ఉన్నటువంటి కేసెస్ కాబట్టి MCHని GGCలో నుంచి విడగొట్టి టెంపరీగా మనం వైద్య విధాన పరిషత్ కంట్రోల్లో నడిచే MCH హాస్పిటల్కి ట్యాగ్ చేశాము. దానివల్ల ఇక్కడ ఒక ఆక్సిజన్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలి, దాంతోపాటు ఒక ప్యాడియాట్రిక్ వార్డు కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. దీంతోపాటు మరి పార్కింగ్కి ఇబ్బందికరంగా ఉంది. GGHకి వచ్చే పేషెంట్స్ కూడా ఇప్పుడు ఇక్కడికే రావడం వల్ల అది కొంత అస్తవ్యస్తంగా ఉంది. అందుగురించి పార్కింగ్ ఫెసిలిటీస్ని కూడా క్రియేట్ చేయాలి. దీంతోపాటు హాస్పిటల్ ప్రిమిసెస్ అంతా కూడా అన్డ్యులేటెడ్గా ఉంది. అది కొంత మనం ఓపెన్ ఏరియా డెవలప్మెంట్ చేస్తే ఇంకా హాస్పిటల్కి యాంబియన్స్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఓవరాల్గా MCH హాస్పిటల్ని కూడా ఫెసిలిటీ ఇంప్రూవ్ చేసి అట్లాగే సర్వీస్ పరంగా కూడా మెడికల్గా ప్రజలకి ఎఫెక్టివ్గా డెలివరీ చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను.